సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని చెరువుకట్ట దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కార్యకర్తలు నాయకులతో కలిసి ఆలూరు సాంబశివారెడ్డి ఎం వీరాంజనేయులు ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులే ఆయనను మహానేతను చేశాయన్నారు. ఒక నేత చనిపోతే రాష్ట్రమంతా కన్నీరు పెట్టిందంటే అది ఒక్క వైఎస్ఆర్ కు మాత్రమే అన్నారు. ఆయన చేసిన మంచి పనులే అందరి చేత కన్నీరు పెట్టించిందన్నారు. భౌతికంగా దూరమైనా ప్రజల మనస్సులో చిరంజీవిగా ఉన్నారన్నారు. ఆయన జీవితం మార్గదర్శకమన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవం తెచ్చి రైతుకు ఊపిరి పోసిన నాయకుడని కొనియాడారు. వైఎస్ఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలు అనేక రాష్ట్రాలకు దిక్సూచిగా మారాయన్నారు. 2024లో ప్రజలు టీడీపీకి మంచి తీర్పును ఇచ్చారని, అది గుర్తు పెట్టుకుని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. హామీలను పక్కన పెట్టి వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులకు ఇలానే పాల్పడితే తప్పకుండా తిరుగుబాటు మొదలవుతుందన్నారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల ఆత్మబంధువు, అణగారిన వర్గాల గుండె చప్పుడు, మడమ తిప్పని మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్ వంటి పథకాలతో కార్పొరేట్ విద్య, వైద్యాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు చేరువ చేశాయని పార్టీ నేతలు ఎం వీరాంజనేయులు, రాష్ట ప్రధాన కార్యదర్శి మిద్దె కుల్లాయప్ప కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహానేత 75వ జయంతి ఉత్సవాలు ఈరోజు సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రంలో వైఎస్ఆర్ విగ్రహం అంతా ఘనంగా నిర్వహించాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం అనేది ఆయన చెప్పినట్టు నిరూపించుకున్న గొప్ప నేత ఆయన. ఎందుకంటే ఈరోజు ఆయన చనిపోయి నేళ్ళైనా కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 సేవలు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అంటే చరిత్రలో పేదల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం ఎవరైనా రాజకీయ నాయకుడు నిస్వార్థంగా మనస్సు పెట్టి ఏదైనా ఒక కొత్త పథకాలు రచించారు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలా చేశాడు కాబట్టి ఈరోజు అంటే అధికారాలకు, అధికారానికి అతీతంగా అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన జయంతి ఉత్సవాలు కావచ్చు, వర్ధంతి ఉత్సవాలు కావచ్చు, అంటే సంవత్సరానికి మినిమం 2 సార్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అంటే కొంతమంది పార్టీలు యాక్టివ్ లేకపోయినా వైఎస్ఆర్ జయంతి వర్ధంతి ఉత్సవాలకు మాత్రం డెఫినెట్గా హాజరవుతున్నారంటే దానికి కారణం కేవలం ఆయన పేద ప్రజల కోసం ఆ రోజు నిలబడ్డాడు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వాళ్ళ బతుకులు బాగుపడడానికి రచించినాడు. కాబట్టి ఈరోజు ఆయనకి ఇంత ఘనంగా అందరం కలిసి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. డెఫినెట్గా ఆయన ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో కొడుకును మించిన తనయునిగా అంటే రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేసి ప్రజల కోసం పథకాలు ఇస్తే, ఆయన 2 అడుగులు ముందుకేసి ఇంకా ఎక్కువగా, ఇంకా ఎక్కువ మంది పేదలకు ఎవరిని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా, ఎక్కడ కులము, మతము, పార్టీలు, రాజకీయాలు చూడకుండా సంక్షేమ పథకాలు 1 అడుగు ముందుకేసి ఈరోజు పేద ప్రజలకు ఆయన నిలబడడం జరిగింది. బట్ కారణాలు ఏమైనా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, మరి ఆయనకు ప్రజలంతా కూడా మంచి రిజల్టే ఇచ్చారు, మరి దాన్ని నిలుపుకొని మంచి పాలన సాగించే దిశగా ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా కాకుండా అన్ని ఊర్లలో కూడా భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టి ఏదో చేయాలనుకుంటే మాత్రం చూసుకుంటే ఊరుకోము. డెఫినెట్గా మరి ప్రజల తరపున పోరాడతాం, పార్టీ కార్యకర్తల కోసం, లీడర్ల కోసం కూడా అండగా ఉంటాం. ముందు ముందు ప్రజల వైపు, ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.